సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాల వల్ల పౌల్ట్రీ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఉమ్మడి రాజన్న సిరిసిల్ల జిల్లా పౌల్ట్రీ అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా కష్టకాలంలో సంవత్సర కాలంగా నష్టపోయిన పౌల్ట్రీ రైతులు ఇప్పుడు బర్డ్ ఫ్లూ పేరుతో మరింత నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంతవరకు ఉమ్మడి జిల్లాలో ఎక్కడా కూడా కోళ్లు బర్డ్ ఫ్లూతో చనిపోయిన ఆధారాలు లేవని ప్రజలు గమనించాలని కోరారు. కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాచేలా ఉన్న సీఎంఆర్ వ్యవస్థను రద్దు చేసి పౌల్ట్రీ రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. రేట్ల విషయంలో వస్తే రాత్రి పొద్దు మధ్యాహ్నం డిసైడ్ అయినటువంటి రేటు రాత్రి వరకు తగ్గేసి ఇలా ఒక సీఎంఆర్ అనే వ్యవస్థ ఇలా రైతులను ముంచుతూ ఉన్నది. ఇలా ఈ ఇది కరీంనగర్ కానీ వరంగల్ కానీ కొంత ఈ మెదక్లో కొంత సిద్ధిపేట భాగం కలిగి కొంత కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈ విధంగా రైతులను నిట్ట నిలువున ముంచుతున్నటువంటి ఈ సీఎంఆర్ వ్యవస్థను రద్దు చేయాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.